ఎన్నికల కోడ్ ఉన్నందున ఆన్లైన్ పేమెంట్లు చేయగలరు. ఇట్లు దుకాణం యజమాని. పెట్రోల్ బంకులు, వైన్స్లు, పెద్ద మొత్తంలో దందాలు జరిగే దుకాణాల ముంగట గిట్లనే బోర్డులు పెడుతున్నారు. కుదిరినంత వరకు ఫోన్ పే, గూగుల్ పేల పైసలు పంపాలని కస్టమర్లను బతిలాడుతున్నారట. నోట్లు ఎంత తక్కువ తీసుకుంటే గంత మంచిది అనుకుంటున్నారు. మరి 4 రోజులైతే నోట్లు తీసుకోమని కూడా బోర్డులు పెడతారేమో. ఎందుకో ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటది. దొరికిందంతా దొంగ పైకం కాదు, పట్టుకున్నదంతా ఓట్ల కోసం కాదు. రసీదులు చూపిస్తే ఎవల పైకం వాళ్ళకి ఇస్తారు, డౌటే లేదు. కాకుంటే 4 రోజులు తిరగాలి. ఈ 17 రోజులలో 120 కోట్లు పట్టుకుంటే అందులో సీజ్ చేసింది ఉత్త 1,76,00,000. అంటే లెక్కలు చూపియని పైకం గీతే అన్నట్టు ఖుద్దు ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద ఆఫీసరే చెప్పిండు. 1.76 crores has been found to be undisclosed cash. మరి కడమ పైకమంతా ఏమైతుందంటే కాయిదాలు చూపించి ఎవరు దాల్గొంటబోతురు అన్నట్టు. 10 లక్షలకు మీద దొరికితేనే IT శాఖ ఎంక్వైరీ ఉంటుంది. తతిమదంతా రసీదులు పట్టుకొస్తే ఇచ్చేస్తూనే ఉన్నారు. కానీ పోలీసులు ఆత్రం ఎట్లున్నది, 5 లక్షలు పట్టుకున్నాం, 3 లక్షలు దొరికినాయి, 7 లక్షలు వెళ్ళినాయి, కార్లు ఇంత వెళ్ళింది, బండ్ల గంత వెళ్ళిందని ఈ లేఖల మీటింగ్ పెట్టి మహా గొప్పగా సాటింపు వేసుకుంటున్నారు. మొత్తం దొంగ పైకమే అనిపించేటట్టు. పబ్లిక్ కాడ 50,000 అగుపడితే పాపం ఉంది. ఓట్లు కొనటానికే తీసుకపోతున్నట్టు, ఎలక్షన్ల వంచి పెడతారు వట్టకపోతున్నట్టు, లీడర్లను గెలిపిస్తానికే సప్లై చేస్తున్నట్టు, పార్టీలను పవర్ చేస్తానికే పబ్లిక్ కష్టపడుతున్నట్టు ప్రచారం. కాబట్టి అసలు పబ్లిక్ కాడ పైసలే ఉండే అన్నట్టున్నాయి మనోళ్ళ కథలు. 230 కిలోల బంగారం, ఏం తక్కువ 1000 కిలోల ఎండి పట్టుకున్నామని పోలీసులు అంటుంటే అదంతా గోల్డ్ షాపులదే అని ఇంకా సీరియర్కైనా ముచ్చట. స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తున్నామని చెప్పుకోవడానికి పబ్లిక్ ను సతాయిస్తే ఎట్లా సాలరు. మీ చెక్కింగ్లు చేయబట్టే ఇంట్లో పైసలు బయటికి తీయాలంటేనే భయపడే కథ. కాబట్టి ఆఖరికి పెళ్లిలు, దావతులు, ఖర్చులకు పైకం దేవాలన్నా ఏడ గుంజుకుంటారు అని పరిశాన్ పట్టుకున్నది పబ్లిక్ కు. ఈ లెక్కన ఎలక్షన్ల కేడ ఏ కన వంచే ఛాన్స్ ఉండద్దు. చూద్దాం మరి ఓట్ల నాడు ఎంత స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తారో, ఏ పార్టీ పైకం ఎంత పట్టుకుంటారో.